హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ మనకు రీసెంటే మంచి భారీ బంపర్ నోటికే రిలీజ్ చేస్తారు ఓవరాల్గా మనకు ఫైవ్ థౌజండ్ ఎయిట్ థర్టీ ఉద్యోగాల భర్తకి ఈ నోటికే రిలీజ్ కావడం జరిగింది మొత్తానికి మన సొంత రాష్ట్రంలోనే ఈ జాబ్ చేసేటువంటి మంచి ఛాన్స్ ఉంటుంది అలాగే ముఖ్యంగా తెలుగులో చదవడం రాయడం వస్తే సరిపోతుంది మరి విద్యా అర్హతలు అంటే తెలంగాణలో ఎన్ని కార్డులు ఇచ్చారు అదేవిధంగా ఏపీలో ఎన్ని కాళ్ళు ఇచ్చారు మీ అంటే పోస్టులను బట్టి ఆయా పోస్టుల విధంగా విద్యా అర్హతలు ఏమి అడిగారు తదితర అంశాలన్నీ చాలా స్పష్టంగా క్లియర్ఫుల్గా ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేటెడ్ సమాచారాల కోసం మన ఛానల్ని ఆలస్యం చేయకుండా వెంబడి వాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు నియరెస్ట్ అభ్యర్థులు ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా తెలియండి మనం టాపిక్లోకి వెళ్ళి డీటెయిల్స్ అని తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలుగులో చదవడం రాయడం కాబట్టి నేను కూడా నోటిఫికేషన్ తెలుగులోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొత్తానికి జాబ్స్ వచ్చేసి వీ క్లర్క్ బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలు అయితే మొత్తానికి మనకు ఫైవ్ థౌజండ్ ఎయిట్ థర్టీ కాళ్ళతో ఇది మంచి బంఫర్ నోటికేషన్ రిలీజ్ చేస్తారు అయితే తెలుగు రాష్ట్రాల్లో కాళ్ళు చూస్తే ఏపీలో మాత్రం మనకి టూ సిక్స్టీ త్రీ అలాగే తెలంగాణలో టూ సిక్స్టీ త్రీ ఇందులో ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్ సంబంధించి యూకో బ్యాంక్ కూడా ఇచ్చారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్స్ అయితే ఇందులో అనుసంధానమైనవి ఇందులో కాళ్ళకి మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే పోస్టుల అనుసరించి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ అంటే డిగ్రీలో ఏ కోర్సు ఉన్నా పర్వాలేదు ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు మిగతా డీటెయిల్స్ కోసం మీరు ఏ మాత్రం జీరో పర్సెంట్ కూడా టెన్షన్ పెడకండి మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ఏ ఫుల్ డీటెయిల్స్గా వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అలాగే అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను అయితే ఫస్ట్ జూలై టూ ట్వంటీ వన్ నాటికి ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం త్రీస్ నుంచి త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు అనేది సడలింపు ఉంటుంది శాలరీస్ మాత్రం చాలా బాగుంటాయి స్టార్టింగ్లో బేసిక్ శాలరీ ఫార్టీ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు శాలరీస్ ఉంటాయి అలాగే ఎంపిక సెలక్షన్ ప్రాస్ అనేది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది దాంతోపాటు మెయిన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఈ ఎగ్జామ్స్ అన్ని మనకు తెలుగు రాష్ట్రంలో తెలుగులోనే ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ మన జిల్లా ప్రాంతంలోనే ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఉంటాయి ఆ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను దాంతోపాటు చాలా ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్స్ లింక్ అనేది కూడా నేను వీడియో కింద లింక్స్ ఇచ్చాను దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలా అప్లై చేయాలనేది కూడా అప్లికేషన్ ఫామ్ కూడా మీకు ఇచ్చాను జనరల్ అభ్యర్థులకి ఎయిట్ ఫిఫ్టీ అలాగే ఎస్సీఎస్టీలకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫీ మాత్రం అడిగారు అదేవిధంగా దరఖాస్తు మాత్రం జూలై ట్వెల్త్ నుంచి స్టార్ట్ అయింది మనకి తేదీ మాత్రం ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది అలాగే ఆన్లైన్ మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అండ్ సెప్టెంబర్ ఫోర్త్లో ఎగ్జామ్స్ ఉంటాయి మనకి ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ మాత్రం మనకి అక్టోబర్ థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నా మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది వాళ్ళ కట్ బ్రేకింగ్ అప్డేట్స్ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్ని వీడియో కింద చాలా స్పష్టంగా క్లియర్గా ఉంటాయి అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్